ఐపీఎల్ రెండు వేల ఇరవై ఒకటి సెకండ్ ఫేజ్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది ఢిల్లీ ఇన్నింగ్స్ చివరిలో రన్అట్ విషయంలో హైడ్రామా నెలకొంది రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ చేసిన చిన్న పొరపాటుకు అశ్విన్ బతికిపోయాడు అయితే ముస్తాఫిర్ అశ్విన్ మధ్య చోటు చేసుకున్న సన్నివేశం నవ్వులు పూయించింది విషయంలోకి వెళితే ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ లో ముస్తాఫిజర్ వేసిన నాలుగో బంతిని అశ్విన్ రెహమాన్ దిశగా రివర్స్ స్వీప్ షాట్ ఆడాడు అయితే ఆ బంతి అందుకున్న రెహమాన్ శాంసన్ వైపు విసిరాడు కానీ శాంసన్ తనకు అవుట్ చేసే అవకాశం ఉన్నప్పటికీ బంతిని నాన్ స్ట్రైక్ వైపు విసిరాడు అయితే అశ్విన్ అప్పటికే క్రీజు లోకి రాకపోవడంతో ముస్తాఫిజర్ జాగ్రత్తగా ఆ బాల్ అందుకున్నా కూడా ఈజీగా రన్అట్ చేయొచ్చు కానీ అతను డైవ్ చేస్తూ బంతిని వికెట్ల వైపు విసిరినప్పటికీ అది పక్క నుంచి వెళ్లిపోవడంతో అశ్విన్ రెండో పరుగు పూర్తి చేశాడు ఆ తర్వాత పైకి లేచిన ముస్తాఫిజర్ అశ్విన్ ను చూస్తూ నవ్వుకుంటూ వెళ్లిపోయాడు అయితే ఈ మ్యాచ్ తో ఢిల్లీ క్యాపిటల్స్ మరో విజయాన్ని దక్కించుకుంది నూట యాభై ఐదు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లు నష్టానికి నూట ఇరవై ఒక్క పరుగులే చేసి ముప్పై మూడు పరుగులతో పరాజయం పాలైంది